రాజధాని అమరావతి ఉద్యమం గురించి మనతో మాట్లాడడానికి సిపిఐ నేత ముప్పళ్ళ నాగేశ్వరరావు గారు ఉన్నారు. మాట్లాడి అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అయ్యి దాదాపు సంవత్సరం ఉన్నర కాలం దాటింది, కానీ ఇప్పటి వరకు సీఎం జగన్ కానీ అలాగే వైసీపీ నేతలు కానీ ఎవరు ఎప్పుడు ఎక్కడ కూడా స్పందించలేదు. అలాగే పోలీసులు కూడా అధికార పార్టీకి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కూడా రైతులు ఆరోపిస్తున్నారు. ఏమంటారు దీనికి? ఇందులో అనుమానం ఏమి లేదమ్మా. రాజధానికి సంబంధం లేని ప్రజలను తీసుకొచ్చి రాజధానిలో ప్రత్యేక టెంట్లు వేపించి మూడు రాజధానులు కావాలని అమరావతిలో పుట్టి చీము నెత్తురున్న ఒక్క మనిషి కూడా మూడు రాజధానులు కావాలని కోరుకోరు. అలాగే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కావాలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా అమరావతి రాజధాని కాకుండా మూడు కోరుకోరు. అదే రాజధాని ప్రారంభ దశలో విశాఖపట్నంలో పెడతామన్నా తిరుపతిలో పెడతామన్నా కర్నూలులో పెడతామన్నా అది వేరు విషయం. కానీ ఎప్పుడైనా బ్రతుకున్న వాళ్ళకి తమ రాజధానిని నిర్మించుకునే అవకాశము అరుదుగా వస్తుంది. అలాంటి అవకాశం వల్ల ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది. ఆ వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని చట్టసభలో ఆనాడు అధికారంలో కలిసి ఉన్న భారతీయ జనతా పార్టీ, అధికారంలో టీడీపీ, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ, ముగ్గురికే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ముగ్గురు ఏకాభిప్రాయంతో అమరావతి నిర్ణయించారు. ఇవాళ ప్రధానమంత్రి అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు మనుషులై పుట్టారో లేకపోతే తాటిమట్టలో నాకు అర్థం కావట్లేదమ్మా. సుజన్ గారు స్వయంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ని మరిపించే ఉక్కు మనిషి అని 4,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక కాంగ్రెస్ నాయకుడికి విగ్రహం వేసిన ఈ ప్రధానమంత్రి ఉద్దేశం ఆయన పటేలని, ఆయన దేశ ఐక్యత కోరేవాడని, ఒకే దేశం ఒకే రాజ్యాంగం, ఒకే దేశం ఒకే చట్టం, ఒకే దేశం ఒకే పౌర స్మృతి, ఇన్ని రకాల పేర్లు పెట్టి ఒక పార్లమెంటరీ డెమోక్రసీని, ఒక ఫెడరల్ సిస్టాన్ని యూనిటరీ సిస్టంగా మార్చి యావత్ అధికారాన్ని తన గుత్తాధికారంలాగా చేతిలో పెట్టుకోవాలని చెప్పే నరేంద్ర మోడీ ఆయన శంకుస్థాపన చేసి ఢిల్లీకి మించిన రాజధానిని నిర్మిస్తానని చెప్పినటువంటి మనిషి ఆంధ్ర రాష్ట్రం వైసీపీ పేరుతో తగలబడిపోతూ ఉంటే దాన్ని ఆర్పే పని చేయకుండా చూస్తూ ఉన్నారు అంటే బీజేపీ పార్టీ అది ఒక పశువుల స్తంతని చెప్పొచ్చు. ఇవాళ సోమ వీర్రాజు గారు కాని, లేదు ఎంపీ నరసింహారావు గారు కాని, లేదు రామ్ మాధవ్ గారు కాని, లేదా మరో గవర్నర్గిరి గెలవబెడుతున్న హరిబాబు గారు కాని, లేదు ఎన్టీఆర్ కుమార్తె పేరుతో ఉండేటువంటి ఆమె కాని, వీళ్ళందరూ ఎక్కడ నీళ్లు నవ్వుతున్నారు? గుడ్డి గుర్రాలకు దానాలు పెడుతున్నారు? కళ్ళు కనపడతలేదా? వాస్తవాలు చూస్తలేదా? అలాంటి బీజేపీ పార్టీని ఈ రాష్ట్రంలో ఎవడు నెత్తికెత్తుకున్నా వాడు నాశనం అయిపోతాడు. నువ్వు ఏ కారణాల చేత నేను బీజేపీకి లొంగి ఉన్నాను, అడుగులకి మడుగులు ఎత్తుతాను అని ఉన్నా వాడు నాశనం అయిపోతాడు. వాళ్ళు నా పేరు నాని గారు చెప్పారు, మా ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర పన్నుతుంది అని చెప్పి. నిజంగానే బీజేపీ కుట్ర పన్నుతూ ఉంటే, ఆ మాట మీద నీ ముఖ్యమంత్రి నిలబడి ఉంటే పిలవండి, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు పిలవండి. 25 పార్లమెంటు సభ్యులు ఇస్తే కాలర్ పట్టుకొని ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ కాలర్ పట్టుకోలేకపోతే కాళ్ళు పట్టుకొని తీసుకున్నా. నువ్వు కాళ్ళు పట్టుకోవట్లేదు, చేతులు పట్టుకోవట్లేదు. వెళ్ళినప్పుడల్లా ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి మేము ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నామని చెప్పి ఎవరిని మోసం చేస్తారండి? ఇది ప్రజలను మోసం చేయటము, రాష్ట్రాన్ని మోసం చేయటం కాదు. చివరికి వైసీపీ వారి పార్టీని వారు, చివరికి జగన్మోహన్ రెడ్డి గారు తనను తాను మోసం చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ రాయలసీమ ప్రజలు ఏ కడపైతే నిన్ను ముఖ్యమంత్రిగా మరి కీలక భూమిక చేసిందో
ఆ కడపలో పెట్టే స్టీల్ ఫ్యాక్టరీకి నువ్వు శంకుస్థాపన చేసావు. అంతకుముందు శంకుస్థాపన జరిగింది, మళ్ళా ఎవరికో ఇచ్చాడన్నావు, కాదని మార్చి ఇంకోళ్ళు పెట్టావు. అసలు కేంద్ర ప్రభుత్వమే కడప స్టీల్ ఫ్యాక్టరీని కట్టడానికి ఒప్పుకుంది. ఆ కట్టాల్సిన స్టీల్ ఫ్యాక్టరీ వదిలిపెట్టి ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని అమ్ముతానంటే నీకు నోరు పగలట్లేదు, నువ్వు మాట్లాడలేకపోతున్నావే. అలాగే పోలవరం ప్రాజెక్టుకి 55,000 కోట్లు, పోని 47,500 కోట్లు, పోని ఎంపీలు ఎందుకు దిగులు పడుతున్నారు, ఎందుకు నిద్రపోతున్నారు, ఎందుకు మౌనంగా ఉన్నారు, నీ ఎంపీలు ఢిల్లీలో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, నీ మొత్తం నీకున్నటువంటి 28 మంది ఎంపీలు స్టీల్ ఫ్యాక్టరీ కోసం పోలవరం కోసం స్తంభించలేరా? మేము మిమ్మల్ని రాజీనామా చేయమంటలా. ఓకే నాగేశ్వరరావు గారు, అందువల్ల అమరావతిలో ప్రజా వ్యతిరేక వైఖరి పోలీసు అనుకూలంగా ప్రభుత్వానికి అనుకూలంగా పోలీసులు అనుసరిస్తుంది, ఇది ఏకపక్షంగా ఉంది, ఇది తప్పు, అమరావతి ఉద్యమం జయప్రదమై తీరుతుంది అని నేను చెప్తున్నాను సుజన్ గారు. థ్యాంక్ యూ అండి. ఓకే థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో